మూడుసార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి అలాంటి ఆయన పేరు చెబితే ఆయన చేసిన పేదవాడి కోసం ఆయన చేసిన ఒక్కటంటే వస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాను, ఇలా 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 ఇలా. మరో వంక మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా, కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడూ సాకులు ఎత్తుక్కోలేదు. సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల బతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ, బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా. కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశానన్న ఆత్మవిశ్వాసంతో, మంచి చేశానన్న ఆత్మసంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు, దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో, చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం పలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అక్క చెల్లెమ్మల చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అవ్వాతాతల ఆనందంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు, ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు, మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు.
మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా? అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీ అన్నన్ని, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99%